ప్రజా ప్రతినిధికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఎట్లుంటదో చెప్పేటందుకు ఇదొక ఉదాహరణ చాలు. కరివేన నిండితే ఏమైతది, ఉద్దండాపూర్ నిండితే ఏమైతది, నా నియోజకవర్గంలోని ఏ మండలానికి ఎన్ని నీళ్లు వస్తాయని లెక్కలతో సహా లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉండే అన్న చెప్తుండే. మిడ్జిల్ మండలంలో కూడా 6 చెక్ డ్యాంలు కట్టినాం, కట్టడం వల్ల మాకు అక్కడ కూడా ఒక 5000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు దయతోని ఉన్న కాడికి అవి కట్టుకున్నామని చెప్పిండు. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పిండు, మొత్తం నియోజకవర్గంలో 628 చెరువులు ఉంటే 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 371 చెరువులకు మరమ్మతులు చేసినాం. దానివల్ల ఒకవైపు మా మత్స్యకారులైన మా గంగపుత్ర సోదరులు, ముదిరాజ్ సోదరులు వాళ్లకు లాభం జరిగింది, రైతులకు లాభం జరిగింది, కుల వృత్తుల మీద బతికే మా సోదరులందరికీ లాభం జరిగిందని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఈరోజు చెరువుల పండుగ సందర్భంగా సంతోషంగా చెప్తా ఉండే. మనమేమో 9 ఏళ్ళు నిండిన తెలంగాణలో, 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం. ఒక 15 రోజుల కిందట ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పాదయాత్ర అన్నట, పాదయాత్ర చేసుకుంటా చేసుకుంటా ఇక్కడికి వచ్చినారు. వచ్చి మంచి మనిషి, చల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు. కొద్దిగా నోటి దూల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి, నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు. ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసినారు, 45,000 ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో గెలిపించారు. ఈసారి మీరు చేయవలసింది ఒకటే, వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని, వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని మీరు చేయవలసింది, పోయినసారి 45,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు, ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి, గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక్క మాట, 90,000 కాకపోతే లక్ష్మీబాయి నేను వద్దన్నానువే, 90,000 మీద ఎంత అన్నిచ్చుకో నేను వద్దన్నా. అక్కడికి వెళ్ళి మురళన్ అంటుండు, లక్ష అంటుండు, నేను వద్దన్నా, లక్ష కాకపోతే లక్షన్నరీ. నేను అనేది ఒకటే, ఒక్కసారి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి, మా అన్నదమ్ములు ఆలోచన చేయాలి. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, ఒక ఆయన రోడ్డు పట్టుకొని తిరుగుతాడు, నేను 750 కిలోమీటర్లు తిరిగినా, 800 కిలోమీటర్లు తిరిగినా ఎవడు తిరుగుమన్నాడు, ఎంత గోస నీకెందుకు వచ్చింది, ఏం అవసరం పడ్డది. మీరు ఉన్ననాడు 50 ఏళ్ళు చక్కగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి, ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి. అసలు 50-55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా, దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఎట్లుండే పరిస్థితి అన్నాడు వాళ్ళు, 2014 ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది, ఆడబిడ్డల పరిస్థితి ఏంది, తాగునీళ్ల పరిస్థితి ఏంది, సాగునీళ్ల పరిస్థితి ఏంది, ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఆనాడు ఇదే జడ్చర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు చక్కగా రాక మన ఊర్లో ఎవరన్నా మన చుట్టమో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు, అన్నా ఒక అర్ధగంట కరెంటు అన్నా బాయికాడికి పోతున్నాం, స్నానాలు చేయాలి, స్నానాలు చేయకపోతే ఇంట్లోకి రానియరు, దండం పెడతా ఒక అర్ధగంట కరెంటు అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా, ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఉన్నదా పరిస్థితి. ఎన్నడన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కంటే ఎక్కువ కరెంటు వచ్చిందా రైతులకు, ఎన్నడన్న ఒక్కరోజు 6 గంటలు దాటిందా, ఆ 6 గంటలు కూడా 2 దఫాలు ఇద్దరు, 3 గంటలు ఒకసారి, 3 గంటలు ఇంకోసారి. ఆ వేసిన బోరుకు చక్కగా పనిచేయదు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతాయి, మోటార్లు వేలిపోతాయి, కరెంటు రాదు, వస్తే ఆ పారిన మడే వార్త తప్ప కింది మడి పారే అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన, తాగునీరుకు గోస పక్కన మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేది, 14 రోజులకు ఒక్క పూట, అది కూడా గంట సేపు. మరి జడ్చర్ల పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. జడ్చర్ల పట్టణంలో కానీ, జడ్చర్లలో ఉండే పల్లెటూళ్ళలో కానీ, ఈ వేదిక మీద ఉన్న మా నాయకులను నేను అడుగుతా ఉన్నా, వేదిక ముందున్న మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, ఎండాకాలం వచ్చిందంటే భయమైతుండే ఎమ్మెల్యేలకు, ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు భయమైతుండే. ఊళ్ళకు పోవాలంటే భయం, ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే ఎక్కడ కుండలు మరలేసి తంతారో, ఏ ఊరికి పోతే బోరింగ్లు అడుగుతారో, ఏ ఊరికి పోతే మోటార్లు అడుగుతారో అని భయపడే పరిస్థితులు. ఇలా ఉన్నదా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, మిషన్ భగీరథ వచ్చినాక కడుపు నిండా నీళ్ళు వస్తున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవమైతే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టకండి, ఇది వాస్తవం కాదా. 75 ఏళ్లలో ఏ సన్నాసి కాంగ్రెస్ నాయకుడు చెయ్యని ఆలోచన చేసి ఇవాళ 43-44 వేల కోట్ల రూపాయలతో ఇంటింటికి నల్లా పెట్టి భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసి నీళ్ళిచ్చిన మాట వాస్తవం కాదా.
మీ జడ్చర్లలోని బంజారా తండాలలో బంజారా హిల్స్ లో దొరుకుతున్న నీళ్లు మీ తండాలలో వస్తున్న మాట వాస్తవం కాదా? ఇంటింటికి నల్లబెట్టిన మాట వాస్తవం కాదా? చెరువులను బాగు చేసిన మాట వాస్తవం కాదా? ఉద్దండాపూర్ రిజర్వాయర్ కరివేన రిజర్వాయర్ 90% పూర్తయిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను గతంలో 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాయు వేగంతో పూర్తి చేసి ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ సన్నాసులు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినా అటు బీజేపీలు కృష్ణా జిల్లాల నీళ్లు పంచకపోయినా మనం ఇయాల శరవేగంగా పనులు చేసుకుంటూ ఈ ఆగస్టు సెప్టెంబర్ నాటికి మొదలు కరివేన నిండుతది అటనక 2-3 నెలలకు ఉద్దండాపూర్ కూడా నిండి మీ జడ్చర్ల నియోజకవర్గం సస్య శామలమైతదన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చెరువులను మట్టించుకోలే అన్నాడు సాగునీరుని మట్టించుకోలే కృష్ణా జలాలను పాలమూరుకు దేవాలని ఆలోచన చేయలే పరిశ్రమల దేవాలని ఆలోచన చేయలేదు ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడా సరికి ఇయ్యలేదు ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందున్న ప్రభుత్వంలో 75 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు అది కూడా ఎట్లా ఉండే పరిస్థితి చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఆ 200 రూపాయలకే అది ఇచ్చినోడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓ దానికి డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు మరి ఈ రోజు ఏంది పరిస్థితి ఒక్క జడ్చర్ల నియోజకవర్గమే తీసుకుంటే మీకు నియోజకవర్గంలో జడ్చర్లలో 32477 మందికి నెలకు 2000 రూపాయల చొప్పున 3000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది నెలకు 200 పెన్షన్ సంవత్సరానికి మొత్తం ఖర్చు 800 కోట్లు ఈ రోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయంటే 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు 200 పెన్షన్ 2000 రెట్లయింది సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను చెప్పేది అవాస్తవమా? అవాస్తవమైతే తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా లెక్కలతో రండి లక్ష్మారెడ్డి గారు తయారుంటారు మీరు ఎక్కడ జడ్చర్లలో ఎక్కడికి వచ్చినా మహబూబ్ నగర్లో ఎక్కడికి వచ్చినా శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాం బట్టలిప్పి చూపెడతామని చెప్తే ఇవాళని సవాల్ చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు ఏ రంగంలో చర్చకొస్తారో రండి మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది మేము చెడగొట్టింది మేమేమని ఉంటే ఇంకా బాగా చేసినాం కానీ ఇవాళ వచ్చి నోటికొచ్చిన బూతులు జడ్చర్లలనట ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట అంటే మీరేమో పీకి పందిరేసినారు 5 దశాబ్దాలు మేము వచ్చి చెడగొట్టినాం నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా జడ్చర్లను మున్సిపాలిటీ ఇప్పుడు ఏమన్నారు లక్ష్మారెడ్డి గారు మాది గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఉన్నది కానీ జనాభా బాగా పెరిగింది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కువ మరి పట్టణం బాగుపడ్డది పక్కకు మహబూబ్ నగర్ పెరిగింది మా పట్టణ జనాభా కూడా పెరిగింది గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయమని మన లక్ష్మారెడ్డి గారు అడిగినారు వెంటనే ఆర్డర్లు ఇస్తాం తప్పకుండా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జడ్చర్లను చేస్తాం దాంతోపాటు లక్ష్మారెడ్డి గారు మరొక 30 కోట్ల రూపాయల నిధులు అడిగినారు అది కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్కటే మాట దయచేసి మా ఆడబిడ్డలను ఆలోచించమని అడుగుతున్నా ఎవరిని పట్టించుకోలే కేసీఆర్ గారు ఎవరిని ఇడిచిపెట్టిండు కేసీఆర్ గారు చెప్పండి నాకు మా రైతన్నలు ఆలోచన చేయాలా కేసీఆర్ రాకముందు చెరువును పట్టించుకోలే సాగునీరు పట్టించుకోలే బోరు బాయిలు ఏసి మీరు అలసిపోయి కరెంటు రాక మొగులు దిక్కు చూసుకుంటూ వ్యవసాయం చేసే పరిస్థితుల్లో మీరు అప్పుల పాలై చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న వచ్చి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది వెనకటికి ఆనాడెప్పుడు మన జడ్చర్ల సొంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే 12-13 ఏళ్ళు ఉండేవానికి చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు చదువు సందేహం లేదు తెల్లారు లేస్తే ఇక రోజు మందుగొట్టుడు జర్దా బుక్కుడు గుట్కా బుక్కుడు అన్ని దిక్కుమాలిన సూపట్లు దిక్కుమాలిన అలవాట్లతోని అట్లే పెరిగి పెద్దోడు అయిండు పెద్దోడు అయినాక ఆయన 17 ఏళ్ళకు వచ్చిండు వచ్చి ఓ రోజు బాగా తాగిండు ఆ తాగిన నషాలో ఆయన ఇంకా తాగాలనిపించింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేయవేయండు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది గట్టిగా పట్టుకున్నది దౌడ మీదకెళ్ళి ఒక్కటి చంపింది బుద్ధి లేదురా నీకు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని గడిపి గట్టిగా 2-3 దొట్టింది కొడితే వాడు తాగి ఉన్నాడు హోస్టల్లో లేడు పక్కకు రోకల బండ ఉంటే రోకల బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయనూరికి వచ్చిండు ఎంత పని చేస్తారో నాయన అని చెప్పి వాళ్ళ నాయనూరికి వచ్చిండు నాయన కూడా 2-3 గుద్దిండు పిల్లగాన్ని వాళ్ళ నాన్నని కూడా మరలబడి వాడు కొట్టిండు నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరి ఇక తల్లిదండ్రిని చంపితే పోలీసులు ఊకోరు కదా మర్డర్ చేస్తే
తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టిండు ఆ పిల్లగాన్ని. ఆ జడ్జి గారు మీ లక్ష్మారెడ్డి లెక్క చాలా మంచోడు, పద్ధతి గల మనిషి ఆ జడ్జి, లక్ష్మారెడ్డి సాబ్ లెక్క మంచోడు అన్నట్టు. జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళి మీద దాకా పిల్లగాన్ని చూసి, అరే నేను జీవితంలో చాలామంది గలీజు గాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, లత్కోర్ గాళ్ళని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజుగాని అయితే చూడలేదు రా భయ్, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, తల్లిని తండ్రిని చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు, నువ్వే చెప్పురా అన్నాడంట. అంటే వాడేమన్నాడంటే ఇరికే నాప్పుడు, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథ పిల్లగాని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడంట వాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను, 55 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టిన వాళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా, ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా, మిమ్మల్ని కూడా నవ్వుతారా నాయన? మీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కు మళ్ళా. ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు, గాయన చేతిలగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోళ్ళు పెట్టిండ్రు, కానీ పొరపాటున ఒక్క ఓటేసినా గట్లాంటి దిక్కుమాలిన పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి, ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు మళ్ళా 200 పింఛన్ వస్తుంది, మళ్ళా 3 గంటలు కరెంటు కోతలు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉండదు. ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఒక దశాబ్దం తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకుంటూ పరిశ్రమలు తెచ్చుకుంటూ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకొని, సాగునీటి సమస్య పరిష్కారం చేసుకొని, గృహలక్ష్మి ద్వారా మళ్ళొక 4,000 ఇండ్లు ఇచ్చుకొని, కొత్తగా దళిత బంధు ద్వారా మరొక 1,100 మందికి ప్రతి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చుకొని ఇప్పుడిప్పుడే ఒక దరికి పడుతున్నాం. దశాబ్దాల సమస్య మా గిరిజన నాయకులది, మా గిరిజన బిడ్డలది. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, 1980 నుంచి అడుగుతా ఉన్నారు, కానీ ఎవ్వరు పట్టించుకోలే. ఇవాళ మా గిరిజన సోదరులది రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచినా, మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేసినా ఆ క్రెడిట్ మొత్తం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించి మీకోసమే పోడు పట్టాలు కూడా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగానే అందించబోతా ఉన్నాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, డైలాగులు కొట్టేటోళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు, మనది కాకపోతే కాశీ దాకానైనా దేకేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పనిచేసి మీ మనసు గెలుచుకునే వాళ్ళు లక్ష్మారెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారు. అందుకే లక్ష్మారెడ్డి గారిని ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో పోయినసారి కంటే డబల్ మెజారిటీతో తిరిగి శాసనసభకు పంపించాలని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు పోయేతందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. గట్టిగా గట్టిగా మొత్తం వినవడాలి, ఇలా ముగశిర కార్తే అందరికీ వినవడాలి హైదరాబాద్ దాకా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.